ప్రపంచంలో తొలిసారిగా పెరగబోతున్న పేదరికం స్థాయి అసాధారణ స్థాయిలో విజృంభిస్తున్న ఈ మహమ్మారి అనేక అనేక దేశాలు శరణార్థులను స్వాగతిస్తున్నాయి సమాజంలో సానుకూల పరివర్తనకు ముందంజలో ఉన్న మహిళలు వర్ణ వివక్షను మనం ఇక ఏ మాత్రం అలక్ష్యం చేయలేము పర్యావరణ మార్పు దుష్ఫలితాలు నివారించవచ్చు ఎన్నో కరువులు ఎన్నో వరదలు ఇంకెన్నో అడవుల దగ్ధం ఇక చెప్పండి చూస్తుంటే చాలా నిరాశ అనిపిస్తుంది అవునా అంత ఘోరంగా ఏం లేదే ప్రపంచంలో మంచి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా అవును జరుగుతున్న అన్యాయాన్ని ఆవేదనను చూస్తుంటే మీకు అనిపిస్తుందా మన ప్రయత్నాలు నిజంగా ప్రభావాన్ని చూపిస్తాయని సారీ లేట్ అయింది వెల్కమ్ థ్యాంక్ యూ ఓ పూలు బాగున్నాయి కదా పిల్లలెవరో కానీ అందరికి పువ్వులు ఇస్తున్నారు అవునా మేం మాట్లాడుకుంటున్నది ప్రపంచ పరిస్థితిని గురించి అసలు మన ప్రయత్నాలు ప్రపంచ పరిస్థితిని ప్రభావితం చేసేంత గొప్పవేనా అనిపిస్తుంది అయితే మనం నిర్వహించే ప్రతి సేవా కార్యక్రమము అదెంత చిన్నదైనా కానివ్వండి మనలో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో పరివర్తన రావడానికి తోడ్పడుతుంది సరే ఇవి చూద్దాం ప్రపంచం ఎంతో క్షోభను సంక్షోభాన్ని అనుభవిస్తూ వస్తున్నప్పటికీ ఒకే కుటుంబంగా మానవ జాతికి గల పరస్పర ఆశ్రయత అన్యోన్య సంబంధాలను గురించిన చైతన్యం అంతకంతకు పెరుగుతున్నది ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా ప్రాంతాల్లో వ్యక్తులు సమాజాలు మానవజాతి సమైక్యత గురించిన బహావుల దార్శనికతతో స్ఫూర్తిని పొందడం జరుగుతున్నది ఆ మహాదార్శనికత సామాజిక వ్యవస్థలలోనూ సంబంధాలలోనూ సంపూర్ణ పరివర్తనను ఆశిస్తున్నది న్యాయానికి సమైక్యతకు సంబంధించిన బహావుల్ల బోధనలకు కార్యరూపాన్ని ఇచ్చేందుకు లక్షలాది మంది కృషి చేస్తూ ఉన్న నేపథ్యంలో సంస్కృతిపరమైన విలక్షణ పురోగమనం ఒకటి చోటు చేసుకొనారంభిస్తున్నది సామాజిక పరివర్తనలో వ్యక్తులు ముఖ్య పాత్రను పోషిస్తూ తమ గ్రామాల సమీప ప్రాంతాల శ్రేయస్సుకు తోడ్పాటును అందించడానికి ప్రయత్నిస్తున్నారు సమాజాలు ఆరాధన సేవా లక్షణాలను విశిష్ట స్థాయిలో సంతరించుకొని అందరి ఆధ్యాత్మిక భౌతిక సంక్షేమానికి తోడ్పడుతున్నాయి పిల్లలను వారిలోని సహజసిద్ధమైన ఆధ్యాత్మిక లక్షణాలు అభివృద్ధి చెందేలా ప్రపంచ జన వైవిధ్యాన్ని సమైక్యతను అర్థం చేసుకునేలా పెంచడం జరుగుతున్నది యువజనులను వారు తమ జీవితంలోని సంక్లిష్ట దశను అధిగమించి ఉత్తమ భవిష్యత్తు నిర్మాణంలో తమ శక్తి సామర్థ్యాలను వినియోగించేలా సశక్తీకరించడం జరుగుతుంది కుటుంబాలు అత్యంత సమైక్యతాభావంతో మెలుగుతున్నాయి ఇక కుటుంబ సంచయాలు స్థానిక సమాజ జీవితాన్ని పటిష్టపరిచేందుకు ఒక్కటవుతున్నాయి వ్యక్తుల సమాజాల వ్యవస్థల మధ్య ఉండే సంబంధాలను పరస్పర సహకారంతోనూ అన్యోన్యతతోనూ నిర్వచించడం జరుగుతున్నది ఈ ప్రయత్నాలన్నిటి లక్ష్యము బహావుల్లా సంవీక్షించిన శాంతి సౌభాగ్య సమన్విత నాగరికతకు మానవాళిని చేరువగావించడమే ఇదంతో నాకు ఆశను కలిగిస్తుంది నాకు కూడా అవును ఒకసారి ఆలోచించండి నీ భక్తి సమావేశం నీ పిల్లల తరగతి ఇంకా నీ కిశోర ప్రాయాల సమూహం ఇవన్నీ మార్పుకు దోహదం చేస్తున్నాయి అవును మనం ప్రయాణించాల్సిన దూరం ఇంకా ఎంతో ఉంది ఇంకా మార్పుకు సమయం పడుతుంది నిజమే నూరేళ్ల క్రితం నాటి బహాయ్ సమాజాన్ని కనుక మనం గమనిస్తే అబ్దుల్ బహా నిర్యాణం తరువాత అది ఎంతో భిన్నంగా ఉండేది మనం ఎంత దూరం వచ్చామో ఆలోచించుకుంటే ఈనాడు సాధించబడిన ఫలితాలను మన పూర్వతరాలు చేసిన త్యాగాల చూపిన స్థైర్యాల ఫలితమేనని చెప్పాలి నిజమే అప్పుడు వేసిన బీజాలు ఇప్పుడు ఫలితాన్నిస్తున్నాయి అవును మరి చరిత్రను అర్థం చేసుకోవడం అన్నది మనం ముందుకు సాగేందుకు అవసరమైన దృక్పథాన్ని పెంపొందిస్తుంది ఇంకా చూద్దాం ఇలాంటి అంతిమయాత్రను నగరం ఇంతకు ముందెన్నడూ చూసి ఉండలేదు యూదులు క్రైస్తవులు మహమ్మదీయులు స్త్రీలు పురుషులు పిల్లలు పేదలు ధనికులు దాదాపు 10,000 మందికి పైనే తమకు కన్న తండ్రి లాంటి అబ్దుల్ బహాకు నివాళిని అర్పించడానికి ఆవేదన భారంతో సంఘటితంగా కదిలివచ్చారు బహాఉల్లా వారసుడైన అబ్దుల్ బహా మానవకోటి ఏకత్వాన్ని ప్రోత్సహించేందుకు తన జీవితాన్ని అంకితం చేశాడు ఆ ఏకత్వానికి కేంద్ర బిందువు బహావుల్ల దివ్య ఉడంబడిక
సమకాలీన సామాజిక వ్యవస్థలో సానుకూల పరివర్తనను సాధించగల స్ఫూర్తితో విధానంతో రూపొందించిన దివ్య ఉడంబడిక అది. బహాఉల్లా దివ్య ఉడంబడికకు కేంద్రంగా నియమితుడైన అబ్దుల్ బహా సమాజం సమైక్యంగా ఉండేలా శ్రద్ధను వహించాడు. ఆయన బోధనల సమగ్రతను పరిరక్షించాడు. ఆయన తుది మహత్తర కానుక ఆయన వీలునామ శాసన గ్రంథము. అందులో దివ్యపాలనా సంవిధానాన్ని నెలకొల్పి తనకు ఇష్టుడైన మనమడు షోగి ఎఫెండీని బహాయి దివ్యధర్మ సంరక్షకుడిగా నియమించి ఆ విధంగా బహాయిలు ఆశ్రయించవలసిన ఒక మూల కేంద్రంతో దివ్య ఓడంబడిక శక్తి అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చూశాడాయన. అబ్దుల్ బహా తన ఆత్మీయులను ఒంటరివారిగా వదిలివేయలేదు. ఒక్కోసారి నేను ఒంటరినని అనిపిస్తుంది. అబ్దుల్ బహా నాకు తోడుగా ఉన్నాడని నాకు తెలుసు. అయినా ఇవాళ మా క్లాస్లో చేరిన కొత్త అబ్బాయి గురించి నా ఫ్రెండ్స్ మళ్ళీ చెడుగా మాట్లాడడం మొదలెట్టారు. ఈసారైతే నేను ఊరుకోకుండా వాళ్ళను ఇక ఆపమన్నాను. దాంతో వాళ్ళు నన్ను వెక్కిరించడం మొదలెట్టారు. చాలా ధైర్యం చూపించావు. ప్రతిసారి న్యాయానికి నిలబడడం తేలిక కాదు. ఏమైనా నేను ఒంటరిననే అనిపిస్తుంది. మంచి కోసం ప్రపంచంలో మార్పును తెచ్చిన వారికి ఒక్కోసారి ఒంటరి వాళ్ళమనే అనిపించింది. షోగి ఎఫెండి తాతగారైన అబ్దుల్ బహా చనిపోయే నాటికి ఆయన వయసు 24 ఏళ్ళు. ప్రపంచ భారమంతా ఆయన భుజాల మీద పడిపోయింది. ఆయన మనసు వికలమైపోయింది. ఆలోచించి చూడు, ఆయన ఎంత కృంగిపోయి ఉంటాడో, ఆయనకెంత ఒంటరితనం అనిపించి ఉంటుందో. అప్పుడు ఆయన దివ్యధర్మ సంరక్షకుడు. ఆధ్యాత్మికంగానూ భౌతికంగానూ అభ్యుదయాన్ని సాధించే నాగరికత విషయంలో బహావుల్లా దార్శనికతకు వాస్తవ రూపాన్ని ఇవ్వవలసిన బాధ్యత ఆయనపై ఉంది. ఆ క్రొత్త బాధ్యత ఆయనకు రావటం నచ్చని వాళ్ల నుండి ఆయనకు కూడా వ్యతిరేకత ఎదురయింది. ఆయన తాతగారి చెల్లెలు బహావుల్లా కుమార్తె అయిన బహియా ఖానుం ఆయనకు కొండంత బలాన్ని ఓదార్పును ఇచ్చి అండగా నిలబడింది. ఆమె తోడ్పాటుతోనూ అబ్దుల్ బహా తనకెప్పుడు తోడుగా ఉంటాడని తెలిసి సంరక్షకుడుగా తన బాధ్యతలను స్వీకరించాడు షోగి ఎఫెండి. పంతొమ్మిది వందల 1921 నాటికి బహాయి సమాజంలో ప్రధానంగా ఉన్నవి కొన్ని వ్యక్తుల బృందాలు, సమాజాలు. వాటిల్లో చిన్నవి కొన్ని, పెద్దవి కొన్ని. స్పష్టమైన వ్యవస్థాగత నిర్మాణం ఏదీ లేకుండా ప్రపంచం అంతటా అవన్నీ చెదురుమదురుగా వ్యాపించి ఉండేవి. వారిలో కొందరు తమ విశ్వాసాల కారణంగా వేధింపులకు గురవుతూ ఉండేవారు. ఇంకొందరు ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతూ ఉండేవారు. ఈ ప్రపంచ స్థాయి నాగరికతను ఈ అతి కొద్ది మందితో ఈ పరిమిత వనరులతో ఎలా స్థాపించటం? అయితే అటువంటి నాగరికతను నెలకొల్పడానికి ప్రతి ఒక్కరి అవగాహనపూర్వక భాగస్వామ్యము ఎంతగానో అవసరమవుతుంది. ప్రతి దేశము, ప్రతి బృందము, నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఈ విశ్వ నాగరికత ఆవిర్భవించేందుకు గాను ఏదో ఒక స్థాయిలో తోడ్పాటును అందించగలగాలి. ఆ సమయంలో
బహావుల్లా సందేశం గురించి తెలియవచ్చింది అతి కొద్ది మందికి మాత్రమే. మరైతే ఈ సందేశాన్ని ప్రపంచ ప్రజలందరికీ అందజేయటం ఎలా? విశ్వ దార్శనికతను ఆచరణలో పెట్టవలసిన ఉత్తర అమెరికా బహాయిలకు అబ్దుల్ బహా తాను వెలువరించిన దివ్య ప్రణాళిక ఫలకాలలో దివ్య ధర్మాభివృద్ధికి స్థాపనకు అవసరమైన ప్రణాళికను సమకూర్చాడు. ఈ దివ్య ఫలకాలలో ప్రపంచ ఆధ్యాత్మిక పునర్జీవనానికి బీజాలు, ఆ నాగరికత ఆవిర్భావము అంతర్లీనమై ఉన్నాయి. మరి ఈ భావి నాగరికత వికాసం ఎలా జరుగుతుంది? నిర్ణయాలను ఎలా తీసుకోవటం జరుగుతుంది? అందరి అభిప్రాయాలు ఎలా వెల్లడవుతాయి? ఇందుకు ఒక వ్యవస్థీకృత విధానం అవసరమవుతుంది. అది అందరి అవసరాలకు, సంక్షేమానికి ఉపకరించాలి. ఈ విధానాన్ని స్వయంగా బహావుల్లాయే ముందుగా ఊహించాడు. బహాయి పరిపాలనా సంవిధానానికి తన వీలునామా శాసన గ్రంథంలో నిర్మాణ ప్రణాళికను రచించాడు అబ్దుల్ బహా. ఇక షోగీ ఎఫెండికి ఆ సంవిధాన నిర్మాణాన్ని ఆరంభించవలసిన సమయం సమీపించింది. అబ్దుల్ బహా దివంగతుడైన నాటి నుండి 1930 నాటి పెను ఆర్థిక మాధ్యంలో సైతం సంఖ్యలో కొద్దిమందే అయిన బహాయిలో అభిమానంతోనూ విశ్వాసంతోనూ షోగీ ఎఫెండి నిర్దేశాలకు స్పందించారు. బహావుల్లా బోధనలను వారు తమ సాటివారికి అందించసాగారు. స్థానిక ఆధ్యాత్మిక సభలను ఏర్పరచుకోనారంభించారు. అప్పట్లో వారు ఈ నూతన వ్యవస్థలను ఏర్పరచుకుంటున్నప్పుడు ఈనాటి ప్రజలు అనేక చోట్ల అవే ఆధ్యాత్మిక సభలను మార్గదర్శకత్వానికి, జ్ఞానార్జనకు ఎలా ఆశ్రయిస్తున్నారన్నది మీరు ఊహించగలరా? ఈ సభలు తమ సమాజాలలో విస్తృతంగా వ్యాపించి ఉన్న వేదనను నివారించి ఊరటనివ్వగల సామర్థ్యాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాలు, సాటి వ్యవస్థలు తమ సమాజాల పురాభివృద్ధి కోసం ఈ సభలతో కలిసి పనిచేస్తున్నాయి. స్థానిక సభలు తగు సంఖ్యలో నెలకొనడం జరిగినప్పుడు అవి నూతన జాతీయ ఆధ్యాత్మిక సభల ఎన్నికకు మార్గాన్ని సుగమం చేశాయి. షోకీ ఎఫెండి మార్గదర్శకత్వంలో దివ్య ధర్మాభివృద్ధికి, దివ్యధర్మ సమాజ నిర్మాణ శక్తులకు అత్యంత ప్రధానమైన పరిపాలనా సంవిధానం రూపుదిద్దుకోవటం ప్రారంభమైంది. పరిపాలనా స్తంభాలు ఆ విధంగా నెలకొంటూ రావటంతో దివ్య ప్రణాళిక సక్రమ వికాసారంభం సుసాధ్యమైంది. 1937 నాటి సప్తవర్ష ప్రణాళిక దివ్య ప్రణాళిక తొలిదశ ఒకదాని వెంట ఒకటిగా జాతీయ సమాజాలు నెలకొంటూ పరిణితిని సాధిస్తూ తమవైన ప్రణాళికలను చేపట్టాయి. 2వ ప్రపంచ సంగ్రామం మొదలైనప్పుడు వివిధ దేశాలు యుద్ధానికి సేనలను సన్నద్ధం చేయనారంభిస్తుండగా బహాయిలు ప్రేమమూర్తుల సేనను సమాయత్తం చేయటానికి సంసిద్ధులయ్యారు. అటుపై అనేక దశాబ్దాల పాటు మొదట్లో చాలా వరకు ఉత్తర అమెరికా నుండి ఇరాన్ దాకా అనేక సమాజాల వారు కుటుంబాలు ధైర్యంతో, దృఢ సంకల్పంతో సంరక్షకుడు ప్రణాళికలకు స్పందించటం జరిగింది. స్వస్థలాలను వదిలి పట్టణాలకు, నగరాలకు తరలిపోవటమే కాక ఉత్తర అమెరికన్ బహాయిలు దక్షిణ మధ్య అమెరికన్ దేశాలలో విస్తృతంగా పర్యటించారు. ఇక దివ్య ధర్మపు టూయలలోని బహాయిలు తూర్పుకు, సుదూర ప్రాచ్య దేశాలకు పయనించారు. లెక్కకు మిక్కిలిగా సవాళ్లను, సమస్యలను ఎదుర్కొంటూనే ప్రపంచ జన బాహుళ్యానికి శాంతి, సమైక్యతా సందేశాన్ని అందించడానికి మాతృదేశాలను వీడి వివిధ దేశాలకు వారు తరలి వెళ్లారు. బహావుల్ల దివ్య ధర్మాన్ని అంగీకరించిన వారిలో వివిధ సామాజిక వర్గాల వారు ఉన్నారు. వారిలో ఒకరు రుమేనియా మహారాణి మేరీ, దివ్య ధర్మాన్ని స్వీకరించిన తొలి చక్రవర్తిని ఆమె. షోకీ ఎఫెండి భవితను గురించి మహా అద్భుత దార్శనికతను, ప్రగాఢ అవగాహనను కలిగించాడు.
దిశానిర్దేశం చేస్తూ, స్ఫూర్తిని అందిస్తూ, ఉత్తేజాన్నిస్తూ వ్యక్తులకు, బృందాలకు, బహాయి వ్యవస్థలకు వేల సంఖ్యలో ఉత్తరాలను వ్రాశాడు. బహాయి దివ్యలేఖనాలను ఆయన ఆంగ్లంలోకి అనువదించాడు. పవిత్ర గ్రంథాలకు వ్యాఖ్యాన రచన చేశాడు. పవిత్ర భూమిలో దివ్యధర్మ ఆధ్యాత్మిక పాలనా కేంద్రాలను అభివృద్ధి చేశాడు. భావి శతాబ్దాలలో మానవాళ్లకి మార్గదర్శకత్వాన్ని వహిస్తుందాయన మహత్తర వారసత్వం. షోగి ఎఫెండికి మార్గదర్శకత్వం, రక్షణ లభించాయంటే ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అవి ఆయనకెంతో ఆవేదనను, విషాదాన్ని కలిగించినాయి. ఆ సందర్భాల్లో ఆయన ఏం చేశాడు బామ్మ? ప్రార్థన చేశాడు. తన తోడున్నది అబ్దుల్ బహాయేననుకుంటూ కృషిని కొనసాగించాడు. అయితే నేను కూడా ప్రార్థన చేస్తాను. ఇక రేపు మా క్లాస్లోని ఆ కొత్త అబ్బాయిని కలిసి ఫ్రెండ్షిప్ చేసుకుంటాను. Germany invades Poland and the free state of Danzig. మొదటి అణుబాంబు హిరోషిమాలో. శాంతి మరియు ఈ మహాసంగ్రామానికి ముగింపు. ఐక్యరాజ్య సమితి తొలి సమావేశం. ఈ ప్రపంచ మానవ హక్కుల ప్రకటన. యుద్ధ రణరంగంగా మారుతున్న దక్షిణ కొరియా. ఏం చూస్తున్నావు? స్కూల్ కోసం నాన్న. 1940-50 గురించి చదువుతున్నాం. ఇంకా నయం, నేను అప్పట్లో పుట్టలేదు. చరిత్రలో అవన్నీ చీకటి రోజులే. అయినా అక్కడక్కడ కాంతి కిరణాలు లేకుండా పోలేదనుకో. కాంతి కిరణాలా? అవెక్కడున్నాయి? అయితే ఆ సమయంలోనే షోగి ఎఫెండి ప్రపంచం నలుమూలలకు బహావుల్లా సందేశాన్ని తీసుకువెళ్లమని బహాయిలకు పిలుపునిచ్చాడు. ఇక ఆ పిలుపుకు మీ తాతయ్య, నానమ్మ కూడా స్పందించారు. అవునా? తరువాత? అయినా వాళ్లకు అదంత తేలికేం కాలేదు. ఇంటిని వదులుకున్నారు. తమ ఉద్యోగాలను, సుఖసంతోషాలను, అన్నింటినీ, అంతటినీ వదిలేసుకున్నారు. తమ అమ్మా నాన్నలకు వీడ్కోలుని చెప్పినప్పుడు వాళ్లకు తెలిసే ఉంటుంది బహుశా తాము వాళ్లను చూడడం అదే ఆఖరిసారని. అదీ కాక అప్పట్లో ఆ ప్రయాణాలు చేయడం కూడా కష్టంగానే ఉండేది. సరే, వాళ్ళు ఎలా చేశారు నాన్న? ఎలా చేశారంటే వాళ్ళ మనసుల్లో బహావుల్లా మీద, మానవులందరి పట్ల ఉన్న ప్రేమతోనే. పైగా బహావుల్లా దివ్యావిష్కరణ కేవలం బహాయిలది మాత్రమే కాదని, ఆయన సందేశం అందరికోసమునని వాళ్లకు బాగా తెలుసు. వావ్. ఉండు, నీకోటి చూపిస్తాను. फिर प्यासी धरती पर प्रभु ने फिर प्यासी धरती पर गंगा नई बहाई है. युग युग के सब भेद मिटाने आया धर्म बहाई है. युग युग के सब भेद मिटाने आया धर्म. పంతొమ్మిది వందల 1953 నాటికి బహాయి సమాజ శక్తి సామర్థ్యాలు ఎంతగా అభివృద్ధి చెందాయంటే, అప్పటికి అబ్దుల్ బహాగారి దివ్య ప్రణాళికను మరింతగా విశదపరుస్తూ దశవర్ష ధార్మిక మహత్కార్యంగా ప్రపంచమంతటినీ తన పరిధిలోకి తీసుకునే తొలి అంతర్జాతీయ సంయుక్త ప్రణాళికకు షోగి ఎఫెండి పిలుపుని ఇవ్వగలిగాడు. యువజనులు, వృద్ధులు,
ధనిక పేద, వివాహితులు అవివాహితులు అనే తేడా లేకుండా ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా సత్వరమే స్పందించారు బహాయిలు. అన్నీ వదులుకొని బహావుల్లా బోధనలను అందరితోనూ పంచుకునేందుకని పరిచయమే లేని ప్రదేశాలకు సైతం వారు తరలి వెళ్ళారు. వీళ్ళు చేసిన ప్రతి త్యాగము, ప్రతి సాహస కార్యము వర్ణనాతీతమే. వారిని కలిసిన వారిలో అనేక మంది అలాంటి బోధనల కోసమే ఎదురు చూస్తున్నారు. అతి త్వరలోనే వారు సమిష్టిగా ప్రపంచ శ్రేయస్సుకై కృషి చేయడం ప్రారంభించారు. అయితే ఆ రోజుల్లో పుట్టి ఉండడం మరి ఘోరమేమి కాదన్నమాట. మరైతే వస్తున్నావా ఈ మధ్యాహ్నం? అలాంటివి నాకంతగా తెలియవు. అంటే నాకు తెలియని వాళ్ళతో మాట్లాడడం లాంటివి. వాళ్ళు మనకి తెలియని వాళ్ళేం కాదే, మన పొరుగు వాళ్ళే కదా. అవునులే, అయినా అంతా బిజీయే కదా. ఇలాంటి విషయాలలో వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుందనుకోను. పైగా నా అభిప్రాయాలను ఎవరి మీద రుద్దడం నాకు ఇష్టం ఉండదు. ఇది ఎవరినో దేన్నో ఒప్పించడం కోసం కాదు, మన ప్రాంతం అభివృద్ధికి మనం ఎలా కలిసి పనిచేయగలం అనే దాని గురించి అభిప్రాయాలను వినేందుకు, చర్చించుకునేందుకు, మనకంటూ ఒక వేదికను ఏర్పాటు చేసుకునేందుకే. అర్థవంతమైన చర్చల్లో పాల్గొవడం నిజానికి అందరికీ ఇష్టంగానే ఉంటుందని నాకు అర్థమైంది. అసలు చర్చ అనేది దేన్నైనా మార్చగలదంటావా? ఒకసారి దశవర్ష ప్రణాళికను గురించి ఆలోచించండి. ఇలాంటి చర్చలు వేల సంఖ్యలో జరిగాయి ఆ రోజుల్లో. వాటి కారణంగా పెద్ద మార్పులే చోటు చేసుకున్నాయి. ఇదిగో ఇప్పుడే చూసా ఈ వీడియోని. అర్థవంతమైన చర్చలు ఎవరి జీవితాన్నైనా ఎలా మార్చగలవో ఇందులో మీరు చూడవచ్చు. నేను 1921లో జర్మనీలో పుట్టాను. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి ఇటలీలో నేనొక యుద్ధ ఖైదీగా ఉన్నాను. జైల్లో తరచుగా మా చర్చలు మతం, జీవిత పరమార్థం వంటి అంశాల చుట్టూ పరిభ్రమించేవి. నా మనస్సు, ఆలోచనలు సరికొత్త భావాలను స్వాగతించనారంభించాయి. జర్మనీకి వచ్చి రావటంతోనే నా కాబోయే భర్తను కలుసుకున్నాను. ఉత్తరాఫ్రికాలో ఒక సాయుధ సేనా దళంలో తను సేవలను అందించారు. మాకొక బహాయిల బృందంతో స్నేహం ఏర్పడింది. మానవ కోటి ఏకత్వం, మతాల ఏకత్వం గురించిన బహావుల్లా బోధనలు మాకు తెలిసాయి. అపూర్వం, అసాధారణం అనిపించింది ఈ సందేశం. ఇక బహాయిలం కావటానికి మాకెంతో కాలం పట్టలేదు. 1957లో మేం పవిత్ర యాత్ర చేశాం. ప్రియతమ సంరక్షకుడిని కలుసుకున్నాం. నా భర్త అంతకుముందు ఉత్తరాఫ్రికా యుద్ధంలో పాల్గొన్నారని తెలుసుకుని ఈసారి ప్రేమ సందేశంతో మళ్లీ అక్కడికి వెళ్లమని ప్రోత్సహించారాయన. 1959వ సంవత్సరం జూలై 5న మా 6 పిల్లలతోనూ ఆఫ్రికా నైరుతి ప్రాంతానికి చేరుకున్నాం. అప్పట్లో అక్కడ జాతి వివక్ష విపరీతంగా ఉండేది. విభిన్న తెగలకు చెందిన వాళ్లు స్నేహంగా ఉండటం అప్పట్లో నిషేధం. బహిరంగ సభలు అసలే కుదరవు. అందుకని బహావుల్ల దివ్యలేఖనాలను అధ్యయనం చేసేందుకు మా ఇళ్లల్లో సమావేశం అయ్యేవాళ్లం. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా అలా ఒక్కచోట కలుసుకోవటం మాకు ఆనందాన్నిచ్చేది. కొన్నేళ్లు గడిచిన మీదట నమీబియాలో మొట్టమొదటి స్థానిక ఆధ్యాత్మిక సభను ఎన్నుకోవటం జరిగింది. ఇది బహాయి పరిపాలనకు నాందిని పలికింది. ఓ సరే, మధ్యాహ్నం వచ్చి నేను కలుసుకుంటాను. సరే. తెలుసా మీకు, ఆ రోజుల నాటి ఆ గాథ కేవలం విజయగాథ మాత్రమే కాదు, ప్రతి విజయంతోనూ
అధికమించి తీరాల్సిన పెను సంక్షోభాలు ఉండేవి. ఎలాంటి సంక్షోభాలమ్మా? చెప్పాలంటే 1957లో ఇన్ఫ్లుయెంజా మహమ్మారి ఒక పెను ప్రళయంలా వచ్చిపడింది. ఆ టైంలో షోగి ఎఫెండి లండన్లో ఉన్నారు. అనారోగ్యం పాలయ్యారు. ఆకస్మికంగా అనుకోని విధంగా ఆయన మరణించారు. ఒక విధంగా పిడుగుపాటే అది యావత్ బహాయి ప్రపంచానికి కూడా. అదీ కాక అది జరిగింది కూడా దశవర్ష ప్రణాళిక జరుగుతుండగా సరిగ్గా మధ్యలో. అయినా అంతటి షోగి ఎఫెండియే దివంగతుడైనా సరే ఆయన ఆరంభించిన ప్రక్రియ మాత్రము నిరాటంకంగా ముందుకు సాగిపోయింది. మీకొకటి చూపిస్తాను. సంరక్షకుడి ఆకస్మిక మరణముతో అందరి మనస్సులోనూ అంతులేని ఆవేదన విషాదము అలుముకున్నాయి. బహాయి సమాజం అంతటికీ కూడా అదొక సందిగ్ధ పరిస్థితి. వారికి తమ వ్యవహారాలను నిర్వహించుకోవడం ఎలా? వారికి దిశానిర్దేశము ఎవరి నుండి లభ్యమవుతుంది? అంత్యక్రియలు ముగిసి ముగియడంతోనే భగవంతుని దివ్యధర్మ హస్తాలుగా షోగి ఎఫెండిచే నియమితులైన స్త్రీలు పురుషులు పవిత్ర భూమిలో సమావేశమయ్యారు. దివ్యధర్మ రక్షణ విస్తరణ ప్రధాన విధులుగా గల ఈ విశిష్ట వ్యక్తులు విశ్వన్యాయ మందిరము ఎన్నుకోబడేంత వరకు బహాయి సమాజ వ్యవహారాల సంచాలన బాధ్యతను స్వీకరించారు. సమైక్యతను సుస్థిరంగా నిలిపి ఉంచడంలో దివ్య ఒడంబడికకు గల శక్తి, దివ్యధర్మ హస్తాల పట్ల సమాజము ప్రదర్శించిన అచంచల విధేయత విశ్వాసాలలో ప్రస్ఫుటమైంది. ఇక దివ్యధర్మ హస్తాలు సంరక్షకుడు నిర్దేశించిన అంతర్జాతీయ ప్రణాళికను పూర్తి చేయవలసిందిగా బహాయిలకు స్ఫూర్తిని ప్రోత్సాహాన్ని అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా విశ్రాంతంగా పర్యటించారు. ప్రణాళిక ముగింపుకు వచ్చే నాటికి అంటే 10 ఏళ్ల వ్యవధిలోనే బహాయి సమాజము గత శతాబ్దంలో సాధ్యమైన దానికన్నా అధికంగానే సాధించింది. బహాయిలు నివసిస్తున్న దేశాలు పాలిత ప్రాంతాలు 259కి పెరిగాయి. ప్రదేశాలు 14,000ను మించాయి. అంటే సంఖ్య 2 రెట్లయిందన్నమాట. యాభై 56 జాతీయ ఆధ్యాత్మిక సభలు నెలకొన్నాయి.
వేలాది స్థానిక ఆధ్యాత్మిక సభలు ప్రపంచవ్యాప్త సమాజాల సంక్షేమ బాధ్యతను వహిస్తున్నాయి. ఇక పరిపాలనా సంవిధానానికి పునాది మరియు స్తంభాలు సంసిద్ధంగా ఉన్నాయి. పంతొమ్మిది వందల 1963 ఏప్రిల్ 21న ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసిన 56 జాతీయ ఆధ్యాత్మిక సభల సభ్యులు హైఫాలోని అబ్దుల్ బహా నివాసములో బహాయి దివ్యధర్మ అంతర్జాతీయ పాలనా వ్యవస్థ అయిన విశ్వన్యాయ మందిరాన్ని ఎన్నుకునేందుకు సమావేశమయ్యారు. బాగ్దాద్లో బహావుల్లా తన దివ్య ప్రకటనను గావించిన సరిగ్గా 100 ఏళ్లకు ఈ చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. సంరక్షకుడు తమకప్పగించిన సేవలను అందించగలిగేందుకు వీలును కల్పిస్తూ ఈ వ్యవస్థకు తాము ఎన్నుకోబడకుండా మినహాయింపును ఇవ్వవలసిందని దివ్యధర్మ హస్తాలు అభ్యర్థించారు. విశ్వన్యాయ మందిర సృజన జరగాలని తన మహాశాసన గ్రంథమైన కితాబి అగ్దాస్లో నిర్దేశించాడు బహావుల్లా. ఆ మందిర సాధికారతను తన వీలునామ శాసన గ్రంథములో ధృవీకరించాడు అబ్దుల్ బహా. ఆ మందిరము ఎన్నికకు బహాయి ప్రపంచాన్ని సన్నద్ధము చేయడానికి 3 దశాబ్దాలకు పైగా సమయాన్ని వెచ్చించాడు సంరక్షకుడు. విశ్వన్యాయ మందిరాన్ని తన ప్రధాన సాధనంగా చేసుకుని తన జీవ ప్రదాయక లక్ష్య సాధనను కొనసాగించింది బహావుల్లా దివ్య ఒడంబడిక. ఆపై 3 దశాబ్దాలు సంక్షోభాన్విత సృజనశీల సంవత్సరాలే. ఆపై 3 దశాబ్దాలు విశేష జ్ఞానార్జన పూర్వక ప్రయోగాత్మక సంవత్సరాలే. నమస్తే ఆశ. నేను బాగున్నాను, థ్యాంక్ యూ. అదే వేసవి శిబిరంలో నేను చేయాల్సిన ప్రసంగాన్ని తయారు చేసుకుంటున్నాను. బాగానే జరుగుతోంది. ఏ ఇన్విటేషన్? ఓ, సమీక్ష సమావేశం గురించా? ఆ, వచ్చింది. నిజానికి నాకు వెళ్ళే ఉద్దేశం లేదు. మా ఆధ్యాత్మిక సమావేశం జరగడం లేదు. మొదట్లో బాగానే నడిచేది. కొన్నాళ్లకు దానికి వచ్చేవాళ్ళు రావడం మానేశారు. ఇక దాంతో నేను ఆపేశాను. అర్థమైంది. అయితే ప్రత్యేకించి నా దగ్గర పంచుకునేంత ముఖ్య విషయం ఏదీ లేదు. సరే, నేను దీని గురించి ఆలోచించి నీకు ఫోన్ చేస్తాను. బాయ్ ఆశ. బహావుల్లా బోధనలను మన జీవితానికి, సామాజిక అవసరాలకు ఎలా అనువర్తించుకోవాలో మనమంతా తెలుసుకోవాలి.
a heart full of joy and gladness. I greet and welcome all the beloved friends who are assembled here for the purpose of celebrating the most great jubilee. In this room, you have people from all the continents of the world. You have people from so many tribal backgrounds, so many religious backgrounds. This is a religion of love. Shoghi Effendi nelakolipina vidhananni anusaristu Vishwanyaya Mandiram 1963lo ఒక ప్రణాళికల పరంపరతో బహాయి సమాజానికి మార్గదర్శకత్వాన్ని వహించనారంభించింది. తదుపరి దశాబ్దాలలో మానవకోటి ఏకత్వానికి సంబంధించిన బహావుల దార్శనికతను బహాయిలు ఉత్సాహంతోనూ అంకిత భావంతోనూ ప్రపంచం నలుమూలలకు విస్తరింపచేస్తూ వచ్చారు. దివ్యధర్మ బోధనలను జనబాహుల్యంతో పంచుకునే క్రమంలో సంగీతం, నృత్యం, నాటక సంబంధిత కళాత్మక అభివ్యక్తీకరణలు మనుషులను ఆకట్టుకున్నాయి, ఆత్మలను ఆకర్షించాయి. ఈ మహోద్యమానికి ముందుండి నడిచిన వారు యువజనులే. ప్రార్థనాశక్తిని వినియోగిస్తూ దివ్యధర్మ యువ చరిత్రమూర్తుల స్ఫూర్తితో ఈ ఆధ్యాత్మిక మహత్కార్యంలో ముఖ్య భూమికను పోషించడానికి మహోత్సాహంతో వారు ఉద్యుక్తులయ్యారు. In a beautiful land, the sea, the sky. It's the race for time, the time, the place. To see we're one family, it's the human race. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికన్ దేశాల్లో కొన్నింటిలో లక్షలాది మంది ప్రజలు దివ్యధర్మాన్ని అనుసరించారు. ఇదే సమయంలో సమోవా దేశాధినేత రెండవ మలితోవా తను మఫిలి బహాయి దివ్యధర్మాన్ని స్వీకరించారు. షోగి ఎఫెండి అభివృద్ధి చేసిన పరిపాలనా సంవిధానానికి మరింత పటిష్టతను సమకూరుస్తూ సమస్త ప్రపంచ నాగరికతకు సంబంధించి బహావుల్లా దార్శనికత నెలకొల్పవలసిన పునాదిని పటిష్టవంతం గావిస్తూ 30 సంవత్సరాల వ్యవధిలో జాతీయ ఆధ్యాత్మిక సభల సంఖ్య 174కు పెరిగింది. దివ్యధర్మం మరింత విస్తృతంగా సంస్థాపితమవుతూ వచ్చే కొద్దీ బహాయిలు సైతం తమ తమ సమాజాల సాంఘిక, ఆర్థిక పరమైన అవసరాలకు బహావుల్లా బోధనలను విస్తారంగా అనువర్తింపచేసుకుని ఆరంభించారు. పర్యావసానంగా ప్రపంచవ్యాప్తంగా అట్టడుగు స్థాయి నుండి ఎన్నెన్నో కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. విద్య, ఆరోగ్యం, అక్షరాస్యత, వ్యవసాయం వంటి వివిధ రంగాలలో వందలాది దీర్ఘకాలిక ప్రణాళికలకు అంకురార్పణ జరిగింది. సకల జన సంక్షేమ సౌభాగ్యాల నిమిత్తమై బహాయి ప్రేరిత అభివృద్ధి సంస్థలు అనేకముగా అవతరించాయి. బాలబాలికల పాఠశాలల స్థాపనతో, వైద్యాలయాల ఏర్పాటుతో సాంఘిక, ఆర్థికాభ్యుదయ లక్షిత కార్యక్రమాలకు ప్రోత్సాహ పరికల్పనతో ఇటువంటి సత్కార్యక్రమాలను ఇరాన్లో అబ్దుల్ బహాయే ప్రప్రథమంగా ఆరంభించారు. నిరంతరాయంగా తమపై వేధింపులు కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ బహాయిలు ఈనాటి వరకు కూడా తమ మాతృభూమి యొక్క, ప్రజానికం యొక్క సాంఘిక, ఆధ్యాత్మిక, భౌతిక సంక్షేమాలకు తోడ్పడుతూ అసాధారణ సంయమనాన్ని, అనురాగాన్ని, ధైర్యాన్ని, ధీరోదాత్తతను ప్రదర్శిస్తున్నారు.
1990ల నాటికి ప్రపంచవ్యాప్తంగా బహాయి సమాజం యొక్క జాతీయ సాంస్కృతిక వైవిధ్యం సుసంపన్నతను సంతరించుకుంది. దాని స్వభావం సైతం విశేషంగా పరివర్తితమయ్యింది. The fundamental spiritual truth of our age is the oneness of humanity. జాతీయ అంతర్జాతీయ వేదికలపై దివ్యధర్మానికి విశేషమైన గుర్తింపు లభించడం మొదలయ్యింది. ఇప్పుడది ప్రపంచంలోనే భౌగోళికంగా సువిస్తృతమైన రెండవ మతం. ఈ సత్వరాభివృద్ధి కారణంగా అనేక సమస్యలు తలెత్తాయి. అసంఖ్యాక ప్రజానికం బహాయి బోధనలను ఆమోదించినంత మాత్రాన చైతన్యతర సామాజిక జీవితం తానుగా నెలకొనదు. బహావుల దివ్యావిష్కరణలో లక్షల మందికి నిరంతరాయంగా సుదృఢ పరిజ్ఞానాన్ని కలిగించే ప్రయత్నాలను చేయడం అందుబాటులో ఉన్న మానవ వనరులకు కష్టమేనని నిర్ధారణ అయ్యింది. కాగా వివిధ నేపథ్యాల వారు దివ్యధర్మంలోకి ప్రవేశిస్తూ కార్యక్రమాలలో పాల్గొంటూ వచ్చే కొద్దీ సమైక్యత సాధన ప్రక్రియల ఆవశ్యకత మరింతగా ప్రస్ఫుటమవుతూ వచ్చింది. తరతరాలుగా పాతుకుపోయిన వివక్షపూరిత ధోరణులకు ప్రతీగా దృఢతర అవగాహనయుత యత్నాలు అవసరమయ్యాయి. ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. పురుషాధిపత్యం రాజ్యం చేస్తున్న ఈ అస్థిర ప్రపంచంలో స్త్రీల భావ ప్రకటన స్వేచ్ఛకు సమప్రాధాన్యతను ఇవ్వడం ఎలా? అసంఖ్యాక బాలబాలికల విద్యావసరాలను సక్రమ విధానంలో తీర్చడం ఎలా? శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సమాజాల అవసరాలను స్థానిక ఆధ్యాత్మిక సభలు ఎలా తీరుస్తాయి? ఈ తక్షణ సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాన్ని పెంపొందించే శిక్షణా కార్యక్రమ స్వభావం ఎలా ఉండాలి? ఈ పరిస్థితి పలు వ్యూహాలను, పద్ధతులను, విధానాలను పరీక్షించి చూసిన ఒక విశేష జ్ఞానార్జన ప్రక్రియలోకి బహాయి ప్రపంచాన్ని ప్రవేశింపచేసింది. ఈ ప్రక్రియకు మార్గదర్శకత్వాన్ని వహించే విషయంలో ఖండాంతర సలహాదారుల వ్యవస్థ కీలక భూమికను పోషించింది. భగవంతుని దివ్యధర్మ హస్తాల విధులను కొనసాగించేందుకు వీలుగా ఈ వ్యవస్థను విశ్వన్యాయ మందిరమే నెలకొల్పడం జరిగింది. ఈ విధంగా అంతర్జాతీయ సమాలోచనలను సుసంపన్నం గావిస్తూ నిరంతర కార్యాచరణకు ప్రేరణనిస్తూ శక్తి సామర్థ్యాలను అభివృద్ధి గావిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ ఒకచోట నేర్చిన పాఠాలను సత్వరమే విశ్లేషించి వాటిని బహాయి సమాజం అంతటితోనూ పంచుకునేందుకు వీలును కల్పించి నిర్దిష్ట విధానం ఒకటి నెలకొన్నది. ఈనాడు అంతర్జాతీయ బోధనా కేంద్రం సలహాదారుల ఖండాంతర మండలతోనూ వారి సహాయకులతోనూ కలిసి సంయుక్తంగా ఈ పరిజ్ఞాన సముపార్జన ప్రక్రియకు ప్రేరణనిస్తూ పురోగమింపచేస్తున్నది. కార్మల్ దివ్యఫలకంలో దివ్యధర్మం యొక్క అంతర్జాతీయ ఆధ్యాత్మిక పరిపాలన కేంద్రాభివృద్ధికి శాసనపత్రాన్ని ప్రసాదించాడు బహావుల్లా. Thank you.
1996లో బహాయి సమాజం ఒక సునిశ్చితమైన దశకు చేరుకున్నది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో సమాజం అట్టడుగు స్థాయి నుండి అనేక సంవత్సరాలుగా సంతరించుకుంటూ వచ్చిన అనుభవంతో అనంత శక్తి సామర్థ్య సమన్విత సాధనమైన శిక్షణా సంస్థానాల సంచయ సంస్థాపనకు విశ్వన్యాయ మందిరం పిలుపునిచ్చింది. దాంతో ప్రతి జనసంచయము తన ఆధ్యాత్మిక, సామాజిక, భౌతిక ప్రగతికి బాధ్యతను వహించగల సామర్థ్యాన్ని పెంపొందించే ప్రక్రియ ఆరంభమైంది. ఈసరికి బహాయి సమాజం తన పరిజ్ఞానార్జన పురోగమనాల పరంగా ఒక నూతన దశకు చేరుకున్నది. నమస్తే ఆశా. అయితే ఎలా నేర్చుకోవాలో నేర్చుకోవాల్సిన సమయం వచ్చినట్టుంది నాకు. నేను సమీక్ష సమావేశానికి వస్తున్నాను. మిగతా వాళ్ళు ఏం నేర్చుకున్నారో తెలుసుకోవాలని ఉంది నాకు. ఇంకా నా అనుభవాలను పంచుకోవడం కూడా నాకు సంతోషమే. ఎవరికి తెలుసు, నా ఆధ్యాత్మిక సమావేశాన్ని కూడా మళ్ళీ మొదలు పెడతానేమో. కలుద్దాం రేపు. బాయ్. భలే ఉంది. పిల్లలకి ఇవి బాగా నచ్చుతాయి. హలో, రేపు కలుద్దాం. నా నైబర్హుడ్లో జరుగుతున్న ఈ పిల్లల తరగతి కోసం ఇలా కాగితం పూలు తయారు చేస్తూ కూర్చుంటానని 6 నెలల క్రితం ఎవరైనా అని ఉంటే అసలు నమ్మి ఉండేదాన్ని కాదు తెలుసా. నిజానికి మహాళ్ళతో పరిచయం కావడానికి ముందు పిల్లలకు పాఠాలు చెప్పిన అనుభవమే లేదు నాకు. నా నైబర్హుడ్కు సేవలను అందిస్తానని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు. మీరు ఈ తరగతికి సహాయం చేయడం చాలా గొప్ప విషయం. మనం ఇలా కలిసి తరగతికి ప్రిపేర్ కావడం కూడా గొప్ప విషయమే. అవును, నిజమే. మరి మనం ఈ సమావేశాలను మొదలు పెట్టినప్పటి నుండి నాకు నా క్లాస్కి ఉపయోగపడే కొత్త ఆలోచనలు ఎన్నో వస్తున్నాయి. అవును, కంఠస్థం చేయడం గురించి ఈసారి మీరేం ప్లాన్ చేస్తున్నారు?
అయితే సైగల ద్వారా చేయించొచ్చునేమో కదా. అవునా? నిజంగా ఉల్లేఖనాన్ని మళ్ళీ కంఠస్థం చేయాలా వాళ్ళు? అంటే బాలల్లో కొందరికైతే ఇది చాలా కష్టమే. నాకు కష్టమే. ఉల్లేఖనాలను కంఠస్థం చేసేందుకు నా స్టడీ సర్కిల్లో చాలా కష్టపడతాను. తిని వదిలేద్దాం. ఉల్లేఖనాన్ని వాళ్లకు వివరించేసి కథకు వెళ్తే సరి. వాళ్ళకు బాగా నచ్చుతుంది అది. నిజమే మరి, కథలంటే పిల్లలకు చాలా ఇష్టం. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, పవిత్ర రచనలను మనం ఎందుకు కంఠస్థం చేయడమని. మనం ఉల్లేఖనాన్ని కేవలం చదివి ఊరుకోవచ్చు, అయితే నిజానికి అది మన మనసుల్లో నిలిచి ఉండదు. మన ఆలోచనలే మన పనులపై ప్రభావాన్ని చూపుతాయి. అందుకని మనం కంఠస్థం చేస్తే ఈ దివ్యవాకులు మన మనస్సులలో నాటుకుపోయి మనం చేసే పనులలో కూడా చాలా వరకు వ్యక్తం కావచ్చు. నిజమే. నాకు అసహనంగా అనిపించినప్పుడు దయాన్విత జిహ్వ మానవ హృదయములకు ఆకర్షకము అని నాకు నేనే చెప్పుకుంటూ ఉంటాను. అవును, భగవద్వచనంలో ఒక శక్తి ఉంది. అస్తిత్వ ప్రపంచంపై ఇది సృజనాత్మక ప్రభావాన్ని చూపిస్తుంది. మన మనస్సులను తెరిచిపెట్టి మనలో పరివర్తనను తీసుకొస్తుంది. మీకొకటి చూపిస్తాను. శిక్షణ సంస్థానం క్రమాలన్నిటికీ మూల బిందువు సృజనాత్మక భగవద్వచనమే. జనబాహుళ్యం ఈ శిక్షణా క్రమాలలో పాల్గొంటూ బహాయి బోధనల పరంగా తమ అవగాహనను పెంపొందించుకుంటారు. తమ గ్రామాల సామీప్య ప్రాంతాల ఆధ్యాత్మిక భౌతిక అవసరాలను తీర్చగలిగే సామర్థ్యాన్ని వృద్ధి చేసుకుంటారు. నిజానికి శిక్షణా సంస్థానం అనే భావన కొత్తదేమీ కాదు. స్వయంగా అబ్దుల్ బహాయే దివ్యధర్మ బోధకులకు శిక్షణను ఇవ్వవలసిన ఆవశ్యకతను దివ్య ప్రణాళిక ఫలకాలలో ప్రస్తావించి ఉన్నాడు. ఇరాన్లో దివ్యధర్మ బోధకులకు శిక్షణను ఇవ్వడానికని క్రమం తప్పకుండా అధ్యయన తరగతుల నిర్వహణ సైతం ప్రోత్సహించాడాయన. గత 25 సంవత్సరాలుగా చైతన్యతరమైన అర్థవంతమైన నూతన సమాజాలు ఆవిర్భవిస్తూ శిక్షణా సంస్థాన ప్రక్రియలో ఎందరో పాల్గొంటున్నారు. దీనిలో అందరూ ఆహ్వానితులే. వ్యక్తులకు వ్యవస్థలకు సమాజానికి మధ్యన ఉండవలసిన అనుబంధాలలో కొత్త అవగాహన చోటు చేసుకున్నది. ఇక మరింత ఆదర్శవంతమైన ప్రపంచాన్ని నిర్మించడంలో వారి పాత్రలు పరస్పర అన్యోన్యతతో ఉన్నాయో. వ్యక్తులు ఒకవైపున సాంఘిక అభ్యుదయానికి సహకరిస్తూనే పరివర్తనలో ప్రధాన పాత్రదారులుగా ఆధ్యాత్మిక అభ్యుదయానికి బాధ్యులుగా పరిగణించుకుంటున్నారు. ఇక వ్యవస్థలైతే సహకార విశ్వాసపూర్వక వాతావరణ సృష్టికి తోడ్పడి ప్రోత్సహించి పదనిర్దేశం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ చైతన్యతర సమాజాలకు కీలకం సేవా ఆరాధన. సర్వప్రధానమైన అవిభాజ్యమైన ఈ జీవితాంశాలు రెండు మష్రికుల్ అజ్కర్ వ్యవస్థల్లో అనుసంధానం అయ్యాయి. ఈ భగవంతుని స్మరించే స్థలం ప్రపంచంలోనే అతి శక్తి సమన్విత వ్యవస్థలలో ఒకటిగా అబ్దుల్ బహా అభివర్ణించిన అది వాస్తవికత. ప్రార్థనకు ధ్యానానికి నిలవైన ఆరాధన మందిరం చుట్టూ పరిసర ప్రజలకు సేవలను అందించే విద్యాలయాలు, ఆసుపత్రులు, అనాథ శరణాలయాలు వంటి సేవా సంస్థలు కొలువు తీరాలి. తొలి ఆరాధన మందిరాన్ని 1908లో తుర్క్మెనిస్తాన్లోని ఇష్కాబాద్లో నిర్మించడం జరిగింది. ఇక 2016లో చిల్లీలోని శాంటియాగాలో తుది ఖండాంతర ఆరాధన మందిర నిర్మాణ పరిపూర్తిని యావత్ ప్రపంచం అవలోకించింది. ఇక అప్పటి నుండి ప్రపంచాన్ని తేజోభరితం గావించి మార్గదర్శక జ్యోతులుగా సేవలు అందిస్తూ స్థానిక జాతీయ ఆరాధన మందిరాలు ప్రపంచంలోని వివిధ దేశాల్లోనూ నిర్మితమవుతూ వచ్చాయి. శిక్షణా సంస్థానం శక్తివంతంగా నెలకొని ఉన్న ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమ యత్నాలు జరుగుతున్నాయి. సమాజ పరిస్థితులను మెరుగుపరిచేందుకు భౌతిక పురోగమనం పరమ లక్ష్యంగా ఆధ్యాత్మిక నియమాల అనువర్తన ప్రాతిపాదికన ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సాంఘికంగా నెలకొని ఉన్న ఆధ్యాత్మిక భౌతిక సామాజిక అవసరాల విషయంలో పెరుగుతున్న చైతన్యము అలాగే నిత్య పురోగమనశీల నాగరికతకు తోడ్పాటును అందించాలన్న అభిలాష వీటి పర్యవసానమే ఈ సామాజిక కార్యక్రమ యత్నాలు. 2018లో
ఈ సమాజం ఇందుకు సంబంధించిన విస్తృత పరిజ్ఞానాన్ని సంతరించుకుని ఉన్న నేపథ్యంలో ఈ ప్రయత్న రంగం అభివృద్ధి చెందేందుకై బహాయి ప్రపంచ కేంద్రంలో బహాయి అంతర్జాతీయ అభివృద్ధి సంస్థను నెలకొల్పింది విశ్వనాయ మందిరం. సామాజిక కార్యక్రమ రంగంలో సంతరించుకోబడిన శక్తి సామర్థ్యాలు, వర్తమాన సామాజిక సమస్యలపై జరిగే చర్చల్లో బహాయిల భాగస్వామ్యం పెరిగేందుకు సైతం దోహదం చేస్తున్నాయి. సమాజ జీవితానికి సర్వప్రధానమైన స్త్రీ పురుష సమానత్వం, ప్రజాప్రగతి, సమగ్రత, పేదరికం నుండి ఉపశమనం, వర్ణ వివక్ష నిర్మూలన, పర్యావరణం, సుస్థిర పురో అభివృద్ధి వంటి పలు అంశాలను గురించిన చర్చలలో బహాయిలు స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో సామాజిక నేతలు, వ్యవస్థలు, ప్రభుత్వ సంస్థలు పాలు పంచుకునేలా చేస్తున్నారు. బహాయి అంతర్జాతీయ సమాజ కార్యాలయాలను 5 స్థాపించడం ద్వారా ప్రపంచ బహాయి సమాజం సంతరించుకుంటున్న అనుభవాలను పలు అంతర్జాతీయ సంస్థలతో పంచుకోవడం జరుగుతున్నది. అటువంటి సంస్థలలో ఐక్యరాజ్య సమితి అత్యంత ప్రధానమైనది. అంతర్జాతీయ స్థాయిలో విధానపరమైన అంశాలకు తోడ్పాటును అందిస్తూ యునెస్కో మరియు యునెసెఫ్లతో సమాలోచనలు జరిపే స్థాయి బహాయి అంతర్జాతీయ సమాజానికి ఉంది. దాదాపుగా 100 పూర్వం దివ్య ధర్మానికి సహజ సిద్ధమైన సమాజ నిర్మాణ శక్తిని గురించి సోగి ఎఫెండి ప్రస్తావించారు. వ్యక్తికి నవజీవనాన్ని ప్రసాదించి విచ్ఛిన్న ప్రపంచాన్ని పునర్నిర్మించే శక్తి అది. బహావుల్లా బోధనలను ఆచరణలో పెట్టేందుకై ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకం కృషి చేస్తున్న ప్రాంతాలలో సామాజికంగా వస్తున్న పరివర్తనలో ఈ శక్తిని కలిగిస్తున్న స్ఫూర్తిని మనం ఈనాడు గమనించవచ్చు. నెలకొని ఉన్న అలవాట్లు, ఆచారాలు, భావ వ్యక్తీకరణ తీరుతెన్నుల్లో మార్పు రావడం మొదలైంది. సాంస్కృతిక అంశాలు సైతం నవ్యతను సంతరించుకోవడం ఆరంభమైంది. ఎన్నెన్నో మనుషులను ప్రభావితం చేస్తున్న ప్రగాఢతరమైన అంతర్గత పరివర్తన బాహ్య స్వరూపం ఇది. అవును, ఇదెంతో అద్భుతంగా ఉంది. అంతటి విశాల పరిధిలో మన పిల్లల తరగతి ఎలా ఇముడుతుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఖచ్చితంగా, ఇప్పుడు ఈ తరగతి ఎంత చిన్నదైనా ఎంతో గొప్ప పనికి తోడ్పడుతుంది. ఏది, సంస్కృతిలో వచ్చిన ఈ మార్పును గురించి ఇంకొంచెం చెప్తారా? ఒక రకంగా నాకైతే సృష్టికర్తతోనూ, సాటివారితోనూ, ఈ భూమితోనూ మన అనుబంధాలను ఎలా పునర్నిర్వచించడం జరుగుతుందో తెలుస్తుంది. వివరంగా చెప్పాలంటే, శిక్షణా సంస్థాన ప్రక్రియ అభివృద్ధి చెందుతున్న చోట్ల స్త్రీ పురుష సంబంధాలలో మార్పు వస్తుంది. లోతుగా పాతుకుపోయిన వివక్షలను, మూఢాచారాలను ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా వాళ్ళు కృషి చేస్తున్నారు. గతంలో అణిచివేత సంస్కృతి తాండవించిన ప్రాంతాల్లో ఇప్పుడు సమైక్యత సంస్కృతి అవతరించి నర్తించడాన్ని చూస్తున్నాం. మహిళలు సామాజిక పరివర్తనలో ముందడుగు వేస్తున్నారు. నేను మీకొకటి చూపిస్తాను. పాతకదే ఇది, పాతకదే కాలంలాగా, పాతకదే పుట్టి పుట్టకముందే తననంతం చెయ్యాలనుకున్నారు ఎవరికి వారి పెను మాయాజాలికులే. తానింకా బయటికి రాకున్నా తెలుసును అందరికీ తానంటూ ఒకటున్నదని. తను పుట్టిన సమయంలో తన వాళ్లంతా పంచినవి తీపి మిఠాయిలేం కాదు, కడవల కొద్దీ కన్నీళ్లే. మరి తన వంతుకి వచ్చేదేదైనా కొంచెం, అతి కొంచెం చివరికి మిగిలేదే. అందదు ఒక్కోసారి అది కూడా, అన్నమైనా, ఆదరణైనా, చదువైనా, సమగౌరవమైనా. స్కూలుకు తాను వెళ్తుంటే చెబుతారెన్నో జాగ్రత్తలు. బాగా చదవద్దని, అతిగా వాగొద్దని, అందరి కళ్ళను పడనీయొద్దని, అతి చొరవగా మెలగొద్దని, చిన్నగా తగ్గి ఉండమని, చిన్న చిన్నగా ముడుచుకొనుండమని, నోరును మరీ తెరవక అదుపాగ్నల్లో అణిగిమణిగి ఉండమని. తను తెలుసుకొని ఉండాలి తన ఒంట్లో తన ఆత్మకు లేదని, రక్షణ లేనే లేదని. మరి ఇప్పుడు ఈ నవీన దివ్యావిష్కరణంతో విరచితమవుతుందొక నవ కథనం. పాత కథలను సమాధి చేసే ఉజ్వల కథనమిది. పురుషుడి సరసన మహిళ సమ ఉజ్జి అయి తలెత్తి నిలిచే నవ నవీన కథనమిది. తను ఇంకా పుట్టకముందే విచ్చేస్తుందదిగో నవమహిళ అని వేడుకలహో వేడుకలు. మరి తన జననంతో ఆ ఇంట్లో, ఆ గ్రామంలో, మరి నగరంలో, ఆ దేశంలో ఆనందమహో మహదానందమహో.
అందుకుంటుంది తను ఆహారం, ఆదరణ, చదువు, సంధ్య, గౌరవము. స్కూలుకి తను వెళుతోంది. ఉందిగా, ఎంతో తను నేర్చాల్సింది, ఎరగాల్సింది, చెప్పాల్సింది, నేర్పాల్సింది. ఎదుగుతుంది తను, ఎంతో ఎంతో ఎత్తుకి శ్వాసిస్తుంది తను, స్వప్నిస్తుంది తను, కృషి చేస్తుంది తను, గుర్తిస్తుంది తను. తన వాణికి తిరిగే లేదని, అసలిక లేనే లేదని. ఉదయిస్తుంది తను, వికసిస్తుంది తను. మౌనం నుండి, అణిచివేత నుండి, అదుపాజ్ఞల నుండి ఇంకా ముడుచుకుపోకుండా తన కుటుంబం, తన ఊరు, తన నగరం, తన దేశం సైతం మురిసేలా, ఇక మెరిసేలా. ఈనాడు పూర్తిగా ఒక శతాబ్ద కాలం పాటు సాగిన సమిష్ట కృషి అనంతరం దివ్య ప్రణాళిక ఫలకాలలో నిక్షిప్తంగా ఉన్న జ్ఞాన సంపదలు అబ్దుల్ బహా వీలునామ శాసన గ్రంథంలో మనకు అగుపించనారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు అబ్దుల్ బహా ఆదర్శమూర్తిమత్వం వంకకు మనస్సులను సారిస్తున్నారు. ఆయన అడుగుజాడలలో పయనించేందుకు దృఢంగా యత్నిస్తున్నారు. రోజు రోజుకు కొంచెం కొంచెంగా బహాఉల్ల బోధనలతో తమ అంతర్బాహ్య జీవితాలను అనుసంధానించుకునేందుకు వారు యత్నిస్తున్నారు. శాంతి సౌభాగ్య సమాన్విత ప్రపంచ నాగరికతను నెలకొల్పే దిశగా మనస్ఫూర్తిగా కృషి చేస్తున్నారు. ఈ వందేళ్లలో సాధించింది నిజంగా ఒక అద్భుతమే. రాబోయే 100 ఏళ్ళు ఇంకెలా ఉండబోతాయో మరి. అది మనబట్టే ఉంటుంది. అందులో మనందరి పాత్ర ఉంటుంది. మన కార్యక్రమాలు భవితను ప్రభావితం చేస్తాయి. నేనైతే నా జూనియర్ గ్రూప్ ని అస్సలు ఆపను. మరి నువ్వేమో నీ పిల్లల తరగతిని. నేనేమో నా అధ్యయన తరగతిని. దివ్య ప్రణాళిక వికాసగాథను దాని తొలి శతాబ్దం అనే సుదీర్ఘ లేఖన పత్రంపై మీరు లిఖించారు. ప్రియమిత్రులారా, పరిత్యాగానికి, ధీరోదాత్తకు సంబంధించిన నవ్య శాశ్వత కార్యాలను మీరు, మీ ధార్మిక వారసులు లోక కళ్యాణార్థమై లిఖించవలసిన భవిష్యత్తు అనే సుదీర్ఘ లేఖన పత్రం శూన్యపత్రమై మీ ఎదుటనే విస్తరించుకుని ఉన్నది.